కార్మికులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని, కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు మద్దతుగా ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం నుండి సిపిఎం పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని, కార్మికులు హైకోర్టు సూచన మేరకు సమ్మె విరమించి విధులకు హాజరయ్యేందుకు డిపోల వద్దకు వస్తుంటే వారిని అరెస్ట్ చేయడం మంచిది కాదని, కేసీఆర్ పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడేశారని, కార్మికులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 52 రోజుల పాటు సమ్మె చేశారు. అయినా ఈ ప్రభుత్వం దిగిరాలి. ఈ సమ్మెకి తెలంగాణ ప్రజానీకం మొత్తం, తెలంగాణ పౌర సమాజం మద్దతు తెలియజేసింది. ఒక టీఆర్ఎస్ మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం కూడా మొండితనంతో వ్యవహరించింది. హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ హైకోర్టు సూచనలు కూడా పాటించకుండా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని, నిరంకుశ వైఖరిని అవలంబించింది. చివరి కార్మికులు హైకోర్టు సూచన మేరకు సమ్మె విరమించుకొని విధుల్లో చేరతామంటే కూడా ప్రభుత్వం విధుల్లోకి రాకుండా అడ్డుకుంటా ఉంది. ఇలా ప్రభుత్వమే పథకం ప్రకారం కార్మికుల్ని పనిలోకి రాకుండా అడ్డుకొని ఆర్టీసీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా ఆర్టీసీని దెబ్బతీసి మొత్తం ఆర్టీసీ ఆస్తులను అమ్ముకుని ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తూ ఉంటే సరైనది కూడా కాదు. తెలంగాణ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు రోడ్ల పాలైన పరిస్థితి, ఆకలి తవాలకు గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది సరైనది కూడా కాదు. అందుకని ఇవాళ మా డిమాండ్ ఏంటంటే, కేసీఆర్ ఒక మొండి వైఖరి ఇడనాడి ఆర్టీసీ కార్మికులందరినీ కూడా షరతులు లేకుండా బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎటువంటి ఆంక్షలు లేకుండా గత 3 నెలలుగా వాళ్ళ జీతాలు మొత్తం చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకూడదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.